హాయ్ అండి, మటన్ మామిడికాయ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. 300 గ్రాములు మటన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయల ముక్కలు ఇవి, 1 పొల్లటి మామిడికి ఈ సైజ్ అయితే సరిపోతుంది. శుభ్రంగా కడిగిపెట్టుకున్న మటన్లో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇంక ఇది మూత పెట్టేసుకుని ఈ మటన్ మామిడికాయ కుక్కర్లో వండితే బాగుంటుంది, బాగా ఉడుకుతుంది. సో కుక్కర్లో 4 స్పూన్ నూనె వేసేసుకుని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్లో కల్లుప్పు వేసేయండి. అది అలా ఉల్లిపాయలు వేగే లోపల ఇలా ఒక బౌల్లోకి మసాలా తీసుకోండి. మీరు ఇంకే మసాలా పొడి వేయకుండగా చక్కగా ఇలా మా ఊరు స్టైల్లో మసాలా వేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్తో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్క లవంగాలు ఎక్కువ వేయకూడదండి, ఇలా చిన్న దాల్చిన చెక్క 2 లవంగాలు, 5 వెల్లుల్లి రెమ్మలు వేసి కొద్దిగా వాటర్ వేసి ముద్దలాగా పేస్ట్ పట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇలా దుడ్డుగా లావుగా ఉన్నవి వేసుకుంటే పులుపు ఫ్లేవర్తో బాగుంటాయండి. ఘాట్లు పెట్టేసి వేసేసి ఒక్క క్షణం అలా వేయించుకుని ఈ మసాలా ముద్ద వేసేసి 5-6 నిమిషాలు అలా వేయించుకోండి, బాగుంటుంది టేస్ట్ ఆ మసాలా వేగితే. చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత కలుపు పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది వేసేసుకోవాలండి. వేసేసుకుని మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాం కదా మటన్లో, సో పచ్చివాసన పోయే వరకు చక్కగా 5-6 నిమిషాలు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో. మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసాము కదా, కొంచెం తగ్గించి మటన్కి సరిపడా వేసుకుని 1 స్పూన్ కారం వేసుకోండి. ఈ పులుపు వేసిన కూరల్లో కారం ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా మటన్ మామిడికాయకి చెప్పక్కర్లేదు, పులుపుకు తగిన విధంగా కారం వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసేయండి అలా మీడియం ఫ్లేమ్లో. 5-6 నిమిషాల తర్వాత ఇలా కొతుకుతా ఉడుకుతూ ఆయిల్ తేలుతున్నప్పుడు 1 కప్పు నీళ్ళు వేసుకోండి. ఈ కుక్కర్లో వాటర్ అలా తేలిపోతుంది కదా ఉడికినప్పటికీ ఆవిరి వల్ల, సో అందుకోసం 1 కప్పు నీళ్ళు సరిపోతాయండి. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి, 6 విజిల్స్ అవ్వాలండి మనకి కుక్కర్. ఈ లోపల మనం చక్కగా తీసుకున్న మామిడికాయకిలా తొక్క తీసేసి మనకి గుజ్జు బాగా రావాలి అన్నప్పుడు చక్కగా మామిడికాయలో సగం వరకు మాత్రం ఇలా తురుము తీసుకోండి, చక్కగా గుజ్జు బాగుంటుంది. ఇంకా మిగిలిన మామిడికాయ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి, సగం అలాగా సగం ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆవిరి పోయిన తర్వాత 6 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకుని చక్కగా ఈ మామిడికాయ తురుము వేసేసుకోవాలండి. మనకి మటన్ ముక్క బాగా ఉడికిపోతుంది ఇప్పటికే. ఇంక ఈ మామిడికాయ వేసుకుని ఇంకా చక్కగా ఉంటుంది, ముక్కకు బాగా పడుతుంది. ఈ తురుము వేసుకుని కొంచెం ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాను, పులుపు ఎక్కువ అవుతుందేమోనని. ఇంకా స్టవ్ వెలిగించుకుని అలా కొతుకుతా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి రుచి చూసుకోండి, మీకు కారం ఉప్పు పులుపు సరిపోయింది లేదు. చాలకపోతే మిగిలిన మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి, పులుపుకు పులుపు కారం ఉంటేనే మటన్ మామిడికాయ బాగుంటుంది టేస్ట్. చక్కగా 5 నిమిషాలలో ఉడికిన తర్వాత ఇంకేముందండి, చక్కగా మనం వేడివడనల్లో వేసుకుని తినేయడమే. మీ ఫేవరెట్ అయిపోతుంది, ట్రై చేయండి. మరి లైక్ చేయడం మర్చిపోవద్దండి, మంచి వీడియోతో వస్తాను.